ఇది సాక్షిపించినప్పుడు ఆయన నన్ను బాగా ఆయన మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తర్వాత సెల్వరాజు గారు ఒక ఆర్వో ఫిల్మ్స్ వాళ్ళలో ఈస్ట్మన్ కలర్ వాళ్ళలో ఎవరో వచ్చి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టారు. అందరూ కెమెరామెన్లు పిలిచి ఆ ఫిల్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫారెన్ నుంచి వచ్చారు. వాళ్ళు విజయవాడ వచ్చారు పనారామ హోటల్కి. అక్కడికి వెళ్ళి సెల్వరాజు గారు మాట్లాడడంలో ఇతను మేకప్ మ్యాన్ మాధవరావు అని అతను వచ్చాడు, చదువుకున్న కుర్రాడు, ఆ థీరీ బాగా తెలిసినవాడు, కలరు ఫిల్ము ఇది ఏంటనేది అతనికి బాగా తెలుసు, సాక్షి పిక్చర్కి చాలా బాగా చేస్తున్నాడు మేకప్, మేకప్ వేసినట్టు ఉండదు న్యాచురల్గా ఉందని చెప్పేవరకు ఒక్కసారి గుప్పం ఉంది ఇండస్ట్రీకి. అదొక టర్నింగ్ పాయింట్. ఈ అసాజుడికి ఫస్ట్ విగ్ ఆయనకి పెట్టింది కృష్ణ గారికి. విగ్ లేదు, విగ్ పెట్టి ఆయన కాంతారావు గారు మామూలుగా ఇది కదా కమ్యూనిస్ట్ కదా, ముహూర్తం ఏం లేదు, లైటింగ్ చేస్తున్నారు స్వామి, లోపలికి వెళ్తే టైం ఉందనంటే ఈ మేమిద్దరం కలిసి ఫ్లోర్లోకి వెళుతూ ఉండగా రామానాయుడు గారు ఎదురయ్యాడు. ఎదురయ్యి, కృష్ణ ఎవరు నీకు మేకప్ వేసింది, విగ్గు చాలా బాగుందే న్యాచురల్గా ఉంది, ఎవరు మేకప్ వేశారంటే ఇతని కంటిన్యూ చెయ్యి చాలా బాగుంది, ఎర్ర రంగులు ఇర్ర రంగులు ఏమీ లేవు, కంకర రంగులు పూసేస్తున్నారు, బాగుంది చాలా బాగుంది అన్నాడు. అక్కడి నుంచి ఫ్లోర్లోకి వెళ్ళేవరకు టైం ఉందంటే పక్కన ఒక ఫ్లోర్లో విఠలాచారి గారి షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాం రమ్మన్నాడు, తీసుకెళ్ళిపోయాడు. అయితే విఠలాచారి గారు పరిగెట్టుకుంటూ వచ్చి ఎవరో ఆయనకి మేకప్ వేశారు, అద్భుతంగా ఉందే, ఎర్ర రంగు ఇర్ర రంగు పూసేసిన ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు అని కంపేర్గా చూపెట్టాడు మైండ్ పడిపోయింది కృష్ణ గారికి. ఇంకా ఎవరి మాట ఏం లేదు, అలాగా స్టాండ్ అయిపోయి చేశాను. తర్వాత ఇప్పుడు ఇక ఈ సినిమాకి ది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, మెకనాస్ గోల్డ్, ట్రెజర్ హంట్, ఈ మూడు సినిమాలు కలిపి తీసి మోసగాడు దీంట్లో ఫైటింగ్ మాస్టర్లు, ఇద్దరు ఫైటింగ్ మాస్టర్లు, ఒకటి రాఘవ ఒకటి మాధవన్, నేను మేకప్, తర్వాత ఆరుత్ర గారు, మేమందరం ఈ మూడు సినిమాలు చూసి దాస్ గారు డైరెక్షన్లో అందరం చూసి ఆరుద్ర గారు ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తే దాన్ని ఎవరి వల్ల కాల గీసేసాడు ఆయన ఆరుద్ర గారు. సరే నేను విలేజ్ నుంచి చదువుకొని వచ్చినాను కదా, నేను రాస్తానండి అని చెప్పి కాపీలు రెండు కాపీలు తీసి ఇచ్చా. అక్కడ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు వైఎస్ఆర్ ఆంజనేయులు, మొన్న ఈ మధ్య చనిపోయాడు ఆయన, వైఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా ఉన్నారు. తర్వాత ఆ సినిమా ఆ సినిమాకి ముందు అత్తగారి కొత్త కోడలు అనే సినిమా చేశాడు ఆయన. అక్కడ నాకు అక్కడ కెమెరామెన్ వెంకటరత్నం గారు అని కొంచెం కోపిస్తే వెంకటరత్నం గారు ఎవరినో రికమెండ్ చేశాడు మేకప్ మ్యాన్. ఈ ఆయన ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే నిర్మల్కి కృష్ణకి ఒకళ్ళే మేకప్ మ్యాన్, అతన్నే పెట్టుకుంటాను నేను అన్నాడు. సరే కృష్ణదారితో మాట్లాడదామని వచ్చాడు. నేనేదో సినిమా పని ఇద్దరం కలిసి బయటకు వస్తుంటే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం ఫ్లోర్లోకి, అక్కడ వెంకటరత్నం వచ్చి ఎవరయ్యా పుడింగ్ మేకప్ మ్యాన్ ఎవడా నీ మేకప్ మ్యాన్ అంటే ఆయన రికమెండ్ చేసావంట అని పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే అంతా విని ఆడుంటే నేను పని చేయను, పెట్టడానికి వీల్లేదు, నీ రికమెండేషన్ పనికిరాదు అని నవ్వి, అంతవరకు చెప్పచ్చు కదా ఇతనేనని నన్ను ఏదో మాట్లాడుతుంటే అంతా విన్నాక ఇతనేనండి అతను మేకప్ మ్యాన్ అన్నాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.